ఓకే, రైట్ రైట్ సాహిబ్ గారు. వివేక్ గారు, అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవు, రాష్ట్రపతి పాలన కావాలి మాకు అని చెప్పేసి అడగాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అంటే ఇంతకు ముందు కూడా నేను మెన్షన్ చేశాను, కనీసం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 4 రోజులు వాళ్ళకి సమయం ఇవ్వాలి, వాళ్ళ పనులకు చక్కబెట్టుకోవాలి. అంటే పరిస్థితి కనీసం వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా, ముందు రాష్ట్రాన్ని పాలించాలంటే కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత కనీసం అంత సమయం కూడా ఇవ్వలేనంత ఎమర్జెన్సీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొంది, ఇక రాష్ట్రం నాశనమైపోతుందని చెప్పేసి జాతీయ స్థాయిలో గందరగోళం చేసే ప్రయత్నాన్ని మీరు మీరు ఎలా చూస్తున్నారు? అసలు శాంతి భద్రతలే లేవు పూర్తిగా అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. ముందుగారు, ముందుగా మీకు, ప్యానెల్ సభ్యులకి, అలాగే మహా న్యూస్ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. మీరు ఓపెనింగ్ రిమార్క్స్లో తెలియకుండానే ప్రతిపక్ష పార్టీ అన్నారు, తర్వాత ప్రతిపక్ష హోదా కోసం ప్రయత్నిస్తున్న పార్టీ అన్నారు. ప్రతిపక్ష హోదా దక్కని పార్టీ, ప్రతిపక్ష హోదా కోసం హైకోర్టుకి వెళ్ళిన వ్యక్తి నాకు తెలిసి భారతదేశంలో ఈ పార్టీ తప్ప వేరేది ఉండి ఉండదు. అంటే ప్రజలు పూర్తి స్థాయిలో తిరస్కరించి నువ్వు మాకు వద్దు, వైనాట్ 175 అనే గర్వము అహంకారం వ్యక్తికి నీకు 11 ఎక్కువ, నీకు 11 ఎక్కువ అని తీర్పిచ్చిన విపక్షమైన ఒక ఒక ప్రజల మ్యాండేటు 55% ఓట్ బ్యాంకుతో 175కు 164 ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు పరిపాలించమని ఏకపక్ష తీర్పిచ్చారు. అయినా ఈయన ప్రభుత్వం ఏర్పడి కనీసం ఇంకా 2 నెలలు కూడా కాదు, ఇందాక ఆయన అన్నట్టు జస్ట్ 45 డేస్, ఈరోజు 47వ రోజు, 47 రోజుల్లోనే రాష్ట్రపతి పాలనలు, నల్ల బ్యాడ్జీలు, ఢిల్లీలో జంతర్ మంతర్ వేదికలు, నిరసనలు, జాతీయ మీడియాతో మాట్లాడ్డాలు, అరుపులు, కేకలు, తాడేపల్లిలో ప్రెస్ మీట్లు, మనం ఇవన్నీ వింతలు, ఇవన్నీ ఇవన్నీ ఎలా అంటామంటే వింతలుగా మాట్లాడతాం. 5 ఏళ్ల పాటు ఏ రోజు ప్రెస్ అడ్రస్ చేయని వ్యక్తి ఈరోజు ఢిల్లీలో పోరాటాలు, ఈరోజు ప్రెస్తో మాట్లాడాలి, బాధితుల దగ్గరికి వెళ్ళి స్వయంగా మాట్లాడాలి, అది కూడా తన హయాంలో జరిగిన పథకాల గురించి ఏడుస్తున్న వాళ్ళ కుటుంబానికి, బాధలో ఉన్న కుటుంబాలకు వెళ్ళి పథకాల లిస్టు చదువుతున్న వ్యక్తి. ఇకపోతే ఈ వ్యక్తి గురించి నిన్న ప్రెస్ మీట్లో చెప్పిన వాస్తవాలని, ఆయన అనుకుంటున్న వాస్తవాలకు కొన్ని ఉదాహరణలు మేము కూటమి ప్రభుత్వంగా కూడా ఇవ్వాలి కాబట్టి ఒక్కొక్కటి వస్తాను, ప్రజలకు తెలియాలి వాస్తవాలు. నిన్న ఏమన్నారంటే ఆయన, ప్రశ్నించేవారు లేరు ఈ ప్రభుత్వంలో, అందుకే అరాచకాలు కొనసాగుతున్నాయని అన్నాడు. ఎవరు ప్రశ్నించొద్దన్నారు? ఒక పులివెందుల ఎమ్మెల్యేగా యు హ్యావ్ ఆల్ ది రైట్స్, వైసీపీ పార్టీ అధినేతగా నీ 11 మంది సభ్యులతో అసెంబ్లీలోకి వచ్చి కూర్చొని ఏదైతే ప్రభుత్వంలో శాసనసభ పక్ష నేతగా ముఖ్యమంత్రిగా స్థానంలో ఉన్న చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న మాజీ నేత పవన్ కళ్యాణ్ గారు అడుగుతున్న, మిగతా మంత్రులు ఎమ్మెల్యేలు అడుగుతున్న సభ్యుల సమాధానాలు తప్పు అయితే, లేకపోతే మీ వాయిస్ వినిపించాలంటే 11 మంది సభ్యులు వచ్చి కూర్చొని ప్రభుత్వాన్ని ఏకి పారేయమని ఛాలెంజ్ చేసి చెప్తున్నాము. ఏ ఎవరు ఎందుకు రావట్లేదు సభకి? సభను ఫేస్ చేయమనే కదా చెప్తున్నాము, వచ్చి ప్రశ్నించు, పోరాడు అసెంబ్లీలో, అసెంబ్లీలో మాట్లాడితేనే కదా తెలుస్తుంది. తమరి అసెంబ్లీ కాదు, స్పీకర్ దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు ఇకఇకలు, పక్కపక్కలు, బూతులతో సభ చూడాలంటే కూడా కంపరం జరిగిన సభ కాదు ఇప్పుడు జరుగుతున్నది. గౌరవప్రదమైన సభ, ప్రజలందరూ ఒక నమ్మకంతో విశ్వాసంతో హుందాగా జరుగుతున్న సభ. ఒకవేళ మీరు వస్తే మళ్ళీ ఆ సభ కౌరవ సభలా అవుతుందేమో అనుకుంటున్నారేమో, అలా కానివ్వం. గౌరవంగానే సభలో సమాధానం చెప్తాము, అడిగిన ప్రతి లెక్కకి సమాధానం చెప్తాము, వచ్చి ఛాలెంజ్ చేసి చెబుతున్నాము, రండి వచ్చి ఫేస్ చెయ్యి అసెంబ్లీనని. అసెంబ్లీ ఫేస్ చేయడం రాక ఢిల్లీలో పారిపోయి మీడియాతో మాట్లాడడం ఎందుకు, అక్కడ దొంగలెక్కలు చెప్పడం ఎందుకు? మేము ఇస్తున్నాం కదా అసెంబ్లీ వేదికగా, ఎవరి మీద ఎన్ని దాడులు, ఏ ఏ కోణాల్లో, ఏ పార్టీ మీద, ఏ వ్యక్తి మీద ఎంతమంది చేసిన దాడుల ఘటనలు విత్ నంబర్స్తో పాటు, విత్ డేట్స్తో పాటు, విత్ ఎఫ్ఐఆర్ రికార్డుతో పాటు ఇస్తున్నాం. మీరు ఇవ్వగలరా? 36 మంది చనిపోయినా, నిన్న కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఛాలెంజ్ చేశారు, ఎఫ్ఐఆర్ కాపీలు ఇవ్వయ్యా, చర్యలు తీసుకుంటామని. నీ ప్రభుత్వంలో ఇలాగా పెట్రోల్ పోసి మంటల్లేకి పోసిన ఘటనలు, మనుషుల్ని చంపేసిన ఘటనలు ఇలా కొన్ని వందలు చూపించగలం మేము, కొన్ని వందలు. సాక్షాత్తు మీ పార్టీ వాళ్ళే సోషల్ మీడియాలో కావచ్చు, మహిళల పట్ల అసభ్యంగా చూపించిన విధానము, ప్రవర్తించిన విధానము, ఎన్ని కావాలి, ఎన్ని నేర ఘటనలు జరిగిండేది,
ఎంత మహిళల మీద జరిగిన అకృత్యాలు, ఏ రోజన్నా ప్రెస్ మీట్ ప్రెస్ని అడ్రస్ చేసావా, తప్పు జరిగిందనో లేకపోతే ఇది దీన్ని ఖండిస్తున్నానో ఒక అసెంబ్లీ సాక్షిగా ఏ రోజన్నా చెప్పావా? ఇకపోతే నెక్స్ట్ ఆయన మాటలనే ప్రతి మాటలు ప్రజల్లోకి వెళ్ళాలి. అందుకు ఒక్కొక్కటిగా వివరంగా చెప్తున్నాను. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎందుకు, పూర్తి స్థాయి బడ్జెట్ ఎందుకు పెట్టలేదు అని అన్న అడిగారు. అవును, పెట్టడానికి ఎక్కడిచ్చారు? తమరు సున్నా చేసేశారు, అన్నిటినీ బేరీజు వేసుకొని ఎక్కడెక్కడ ఎంతెంత అప్పు తెచ్చారు, ఎన్ని పథకాల డబ్బులు ఎలా మళ్లించారు, మీ జోబుల్లోకి ఎంతమందికి వెళ్ళాయి, ఇవన్నీ లెక్కలు తేలడానికి టైం పడుతుంది. 6 నెలలు పట్టినా కూడా ఆశ్చర్యపోకర్లేదని అధికారులే చెప్తున్నారు. బికాస్ ఇక్కడ తెచ్చి అక్కడ, అక్కడ తెచ్చి అక్కడ, అక్కడ నుంచి డైరెక్ట్గా మీళ్ళ జోబుల్లోకి, ఎక్కడ ఎవరికి ఏ కాంట్రాక్టుకు డబ్బులు ఇచ్చారో, ఎలా ఇచ్చారో, ఎంతెంత ఇచ్చారో, కాగితం మీద పెట్టిన పేపర్ మీద పెట్టిన డబ్బులు వేరు, జోబులోకి వెళ్ళిన డబ్బులు వేరు. ఎక్కువ మాట్లాడితే తాడేపల్లి దగ్గర ఏమో డ్రైవర్ చేత అధికారులు కాగితాలు కాల్చించడము, సబ్ కలెక్టర్ ఆఫీసు పక్కనే ఉండి సబ్ కలెక్టర్ ఆఫీసులో కూడా కాగితాలు కాల్పించడం. ఇంతకన్నా మీ ప్రభుత్వంలో గొప్పగా చెప్పుకోవడానికి ఏమన్నా ఉందా? వస్తాం దానికి కూడా. ఓటాన్ అకౌంట్ ఎందుకు పెట్టాలో చెప్తాము, పూర్తి స్థాయి బడ్జెట్ ఎందుకు పెట్టలేదో కూడా చెప్తాం. నా అందుకే మీ పాపాల చిట్టా తేలితే ఏమేమి ఎప్పుడెప్పుడు ఏం చేయాలనేది అన్నిటికీ ప్రతి స్థాయిలో ప్రతి శాఖలో నివేదికలు రెడీ అవుతున్నాయి. అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. మా అధినేత కూడా నిన్న చెప్పారు, అధికారులు సమాచారం పూర్తి స్థాయిలో ఇవ్వండి అంటే ఇవ్వడానికి చాలా టైం పడుతుంది సార్, బికాస్ ఎక్కడెక్కడ ఎలాగ డబ్బులు మళ్లించారో తెలియట్లేదు, వాటిని అన్నింటిని ఇతర శాఖలతో సమన్వయం చేసుకొని చెప్పాల్సి వస్తుంది అని చెబితే మీ పరిపాలనకు చిన్న ఉదాహరణ. గత 5 ఏళ్ల మచ్చలో చరిత్రలో నిలిచిపోయే ఒక దారుణమైన పరిపాలనకు ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇంకోటి ఏంటి, హత్యా రాజకీయాలు మేము చేస్తున్నామా? తమరి హత్యా రాజకీయాలని అసెంబ్లీ సాక్షిగా నగ్నంగా నంబర్లతో సహా నిలబెట్టాము, అసెంబ్లీలో నగ్నంగా నిలబెట్టాము. ఇంకా కావాలనుకుంటే వచ్చి అడగచ్చు, మీకు నంబర్స్ ఇంకా ఇస్తాము, ఎక్కడెక్కడ ఏమేమి జరిగినా విత్ నంబర్స్, విత్ నంబర్స్ అంటే ఎఫ్ఐఆర్ నంబర్స్తో సహా ఇస్తాము, వచ్చి మాట్లాడు. నెక్స్ట్ 2,70,000 కోట్ల డిబిటి పద్ధతుల ద్వారా ప్రజలకు డైరెక్ట్గా అందించామన్నాము. యావరేజ్గా 5 ఏళ్ల పరిపాలనకి 2,50,000 కోట్ల ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అయితే యావరేజ్గా, ఒకవేళ ఓటాన్ అకౌంట్ లేకపోతే అటు ఇటు అనుకుంటే రఫ్గా యావరేజ్గా 10,00,000 కోట్లు 5 ఏళ్ల బడ్జెట్ అనుకుందాం. 2,70,00,000 కోట్లు ప్రజలకు డైరెక్ట్గా అందితే రాబడి ఖర్చులు లేకపోతే వ్యయం ఖర్చులు కూడా ఒక దాంట్లో ఒక 5,00,000 కోట్లు తీసేస్తే జీతాలకు లేకపోతే తమరు ఇచ్చిన మిగతా అందులో ఒక 3,00,000 కోట్లు తమరు అప్పు చేసిన 13,10,00,000 కోట్లు మొత్తం 13,00,000 కోట్లు ఏమయ్యాయి? దానికి సమాధానం తమరు చెప్పాలి. ఎందుకంటే మేము 5 ఏళ్ల బడ్జెట్లో చాలా సంక్షేమం ఇచ్చాము, మేము వెళ్ళిపోయేటప్పుడు డబ్బులు ఉన్నాయి, ఇప్పుడు అన్ని దొంగ లెక్కలు చెప్తున్నారు. అధికారులు ఇచ్చిన లెక్కలే, తమరి ప్రభుత్వంలో తమరు చెప్పిన నంబర్లకు ఇప్పుడు కూడా అధికారులు అదే అధికారులు ఇస్తున్న నంబర్సే అవి, కేంద్రం నుంచి కూడా తీసుకుంటాం నంబర్లు, దానికి కూడా శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం త్వరలో. అప్పుడు కూడా తమరు ఇలాగే మాట్లాడగలిగితే అది అసెంబ్లీకి వచ్చి దానికి సమాధానం చెప్తాం. తర్వాత పెద్దిరెడ్డి దారుణాలపై ప్రజలు మనకు ఎలా స్పందించారో చూసాం. ఈయన తాడేపల్లికి గేట్లు అడ్డం పెట్టుకొని 5 ఏళ్ల పాటు ఎలా ప్రజల్ని ఇబ్బంది పెడితే, అక్కడ ఇంకొక కింద ఇంకొక ఆయన ఉన్నాడు తాడేపల్లి లాంటి ఊర్లు పొంగనూరులో, ఆయన తిరుపతిలో 2 చోట్ల బ్యారికేడ్లు పెట్టి ప్రజలు ఇళ్ళకు వెళ్ళకోకుండా తన సొంత రాజ్యసం అంటే రాజ్యంలో తన రాజులాగా ఎలా పరిపాలిస్తే ప్రజలందరూ బానిసల్లా ఉంటారో, నిన్న మొన్న ప్రభుత్వం మారగానే ఏదో తిరణాలకు వచ్చినట్టు వచ్చినారు ప్రజలు, తిరణాలకు వచ్చినట్టు బాధితులు అంత సమూహంతో ఇంటి మీద పడి మాకు న్యాయం చేయండి అని పోలీసుల దగ్గర మొరపెట్టుకుంటే అధికారి కూడా ఆశ్చర్యపోయాడు, ఏంటి ఇంతమంది ఇన్నాళ్ళు దాక్కున్నారా, తమరి పరిపాలనకు మచ్చుత ఉదాహరణ ఇలా చెప్పుకుంటూ పోతే. ఇంకొకటి, మహిళలకు దిశ యాప్ ఒక వరంలా మారిందంట, ఈరోజు దిశ యాప్ లేదని అంటున్నాడు. మీకు నంబర్స్ ఇస్తున్నాం కదా, మరి మహిళలకు దిశ యాప్ ఉన్నప్పుడు దేశంలో అత్యధిక మహిళల మీద పిల్లల మీద జరిగిన అకృత్యాల్లో భారతదేశం 2వ స్థానంలో నిలిచింది సార్, మరి ఎందుకు మీరు ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టి లేకపోతే ప్రజలకు వాస్తవాలు వివరించలేదు? దిశాపు అప్పుడేమైంది? మీకు పక్కనే కూతబెట్టి దూరంలో మీరు అధికారం చేపట్టిన 3 రోజుల్లోనే, సారీ 3 నెలల్లోనే కృష్ణానది బ్యారేజ్ వారధి పక్కన జరిగిన దారుణమైన ఘటన ఎలా మర్చిపోగలరు? అప్పుడేం చేశారు? అప్పుడు దిశ లేదా, లేకపోతే అప్పుడు మీ చట్టాలు పనిచేయలేదా? ఇంకా నెక్స్ట్ రెడ్ బుక్ గురించి మాట్లాడారు, రెడ్ బుక్ అమలు రాజ్యాంగం అమలు చేస్తుంది. రెడ్ బుక్ మాకేం రాజ్యాంగం కాదే,
రెడ్ బుక్ లో తప్పు చేసిన అధికారులు లేకపోతే తప్పుడు వ్యక్తుల యొక్క వివరాలు ఉన్నాయి, వాటిని అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన చట్టం ప్రకారమే శిక్షిస్తామని గుర్తుకు రాసుకున్నాం. ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరు ఏమేమి తప్పులు చేశారు, ఆ నియోజకవర్గంలో ఆ జిల్లాలో ఏమేమి తప్పులు జరిగాయి, ఎవరి ద్వారా తప్పులు జరిగినాయని లోకేష్ గారు తన పాదయాత్రలో రాసుకున్నారు. వారిని చట్ట ప్రకారం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే శిక్షిస్తాము, మీలాగా మీ పరిపాలనలో పెట్టుకున్న రాజ్యాంగం ప్రకారం అయితే శిక్షించము. నెక్స్ట్, రోడ్లపైకి ఎవరు రావద్దు, చంద్రబాబును ఎవరు ప్రశ్నించకూడదనే ఆలోచన చేస్తున్నారు అని అన్నారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, మీరు మీ టీచర్లను లేకపోతే ఒక పోలీస్ కానిస్టేబుల్ తనకు న్యాయం జరగాలని కాగితం పెట్టినందుకో లేకపోతే ఒక సుధాకర్ గారు డాక్టర్ గారు పీజీ డాక్టర్ గారు జరిగిన ఘటనలు ఇలాగ మేము ఎవరిని చేయట్లేదు. స్వేచ్ఛగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరైనా నిరసన తెలిపే హక్కు ఉంటుంది, మీలాగ మాత్రం కేసులు టీచర్ల మీద 4,500 కేసులు క్రిమినల్ కేసులు పెట్టే సంస్కృతి మాకు లేదు. గౌరవమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉండి వాళ్ళు కూడా రోడ్ల మీదకి వస్తే వాళ్ళను కూడా అణిచివేసే ధోరణి చేసిన మీ ప్రభుత్వం లాగా అయితే మేము చేయము. ఒకవేళ ప్రశ్నించాలనుకుంటే స్టిల్ ఇప్పటికీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా తమకి అసెంబ్లీ అనే వేదిక ఉంది, వచ్చి నిలదీయచ్చు. మీరు బ్రహ్మాండమైన మీ యొక్క వివరణలు మీ యొక్క పోరాటాలు కూడా చెయ్యొచ్చు. మద్యం గురించి మాట్లాడారు, మద్యం గురించి మాట్లాడాలంటే ఒక సపరేట్ డిబేట్ ఒక 2 గంటల పాటు పెడితే మద్యం తాలూకు అరాచకాలు, మద్యం తాలూకు డిస్టిలరీలు, మన యొక్క బెవరేజెస్ ఎవరెవరు ఏ కంపెనీలు ఇచ్చారో మాట్లాడుకుందాము. ఆల్రెడీ అసెంబ్లీ సాక్షిగా మీరు ఇచ్చిన మద్యం పాలసీల గురించి, మీరు ఒక్క రోజులోనే 50 రూపాయలు పెంపు, నిన్న 40 రూపాయలు ఉంటే అదనంగా 50 రూపాయలు అంటే 90 రూపాయలు చేసిన ఘనత కూడా మీదే ఒక్క రోజులో. జీవో విషయంలో మీరు అన్నట్లు నిజం, ప్రత్యేకంగా కొంచెం ఎక్కువ చర్చించాల్సిన అవసరం ఉంది. అంటే మేము ఎప్పుడు లైసెన్స్